అందరికి నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ 2 జనసేన పార్టీ అధ్యక్షులు మరియు మన ప్రియతమ నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. సహజంగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంటే జనసేన పార్టీ అభిమానులకు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానీ ఒక విధమైనటువంటి పండుగ రోజు. చాలా హడావిడిగా కార్యక్రమాలు చేసుకోవడాలు, కేక్ కట్టింగ్లు లేకపోతే ఇవన్నీ జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో వాటిలన్నింటికీ దూరంగా కేవలం సేవా కార్యక్రమాల మీదే మన కార్యకర్తలు కానీ అభిమానులు దృష్టి పెట్టడం మనందరికీ తెలిసిందే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి లేక జనసేన పార్టీ కార్యకర్తలకి పండుగ అయితే ప్రత్యేకించి వ్యక్తిగతంగా నాకు మాత్రం 2 పండుగలు. ఒకటి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు, ప్లస్ రేపు లేదు ఎల్లుండ అంటే సెప్టెంబర్ 4 నేను జనసేన పార్టీ కండువాను అధికారికంగా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా నేను కండువా కప్పుకోవడం కరెక్ట్గా 1 అయింది సెప్టెంబర్ 4. దాంతో నాకైతే 2 పండుగలు. అయితే సెప్టెంబర్ 4 అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆశించినటువంటి ఫలితాలు రాకపోయినా నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు అనేక మంది నన్ను ఏంటి పార్టీ నిరాశజనకంగా ఉండి ఒక సీటు కూడా రాలేదు, వచ్చిన సీటు ఏమో అసలు ఉన్నారో లేదో అన్న టైంలో ఉన్న టైంలో ఏంటి నువ్వు ఎందుకు పార్టీలో జాయిన్ అయ్యావని చెప్పేసి చాలామంది ప్రశ్నించడం కూడా జరిగింది. అయితే ఆ రోజున సెప్టెంబర్ 4 నేను పవన్ కళ్యాణ్ గారితో దాదాపు 1 సేపు ఇద్దరు ముఖాముఖిగా కూర్చుని వ్యక్తిగతంగా మాట్లాడుకున్నప్పుడు నిజంగా చాలామంది ప్రజలకి కూడా చాలామంది తెలియదు ఆయన అంటే ఏదో ఒక స్టార్గానో లేకపోతే ఏదో సామాజికంగా ఏదో ఒక మంచి వ్యక్తిత్వం కలవని వ్యక్తి ఇంతే తప్ప ఆయనలో ఉన్నటువంటి ఒక దాని ఏమంటారంటే సామాజిక, రాజకీయ, ఆర్థిక, చరిత్ర సంబంధించినటువంటి అన్ని అంశాల మీద ఆయనకు ఉన్నటువంటి పట్టు ఏంటన్నది చాలామంది తెలియదు. దీన్ని ప్రత్యక్షంగా ఆయనతో మాట్లాడినప్పుడు చాలా గమనించాను. ఎంత నిశితంగా గమనించానంటే ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు అనేక అంశాలు మా మధ్యన వచ్చినాయి. ఆయన ఈ ప్రజలకు చేయాలని ఒక చేయాలనుకునే తపన ఏంటి, ఆ తపన వెనకాల ఉన్నటువంటి ఆలోచన ఏంటి, ఆయన అవగాహన దాని మీద సమస్యల మీద ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి అవగాహన ఏంటి, వ్యవస్థల మీద ఉన్నటువంటి అవగాహన ఏంటి, అన్నీ ఆలోచిస్తే చాలా అద్భుతం. ఇటువంటి వ్యక్తి దగ్గర అంటే అటువంటి పార్టీలో పనిచేస్తేనే మనం అనుకున్న దానికి నిజంగా చిత్తశుద్ధితో పనిచేయగలం, నిజాయితీతో పనిచేయగలం అనేటువంటి ఒక విధమైన భావన కలిగింది. కాబట్టి ఆ రోజు నేను జనసేన పార్టీ కండువా కప్పుకున్నాం. నాకు నిజంగా సంతోషదాయకమైన విషయం ఏంటంటే ఆ రోజు చక్కగా పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి నాకు కండువా కప్పి ఆ రోజు పార్టీలోకి ఆహ్వానించారు. మరొకసారి మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ విషయంలో. అయితే జనసేన పార్టీ కార్యకర్తలు మనం ప్రస్తుత విషయంలోకి వస్తే జనసేన పార్టీ కార్యకర్తలు అంటే ఏదో సైలెన్సర్లో బళ్ళు సైలెన్సర్లు తీసి ఏదో అలర్ట్ చేయడాలు లేకపోతే సీఎం అని అడగడాలు ఇవన్నీ ఒకప్పుడు జరిగాయి. అటువంటి కార్యకర్తలు ఈ రోజున జన సైనికులుగా మారి ఒక విధమైనటువంటి సేవా కార్యక్రమాలు ఏ పార్టీ కానీ రాజకీయ పార్టీ కానీ ఏ సంస్థ కానీ చేయలేనటువంటి విధంగా అద్భుతంగా కరోనా విషయంలో మనం చూసాం ఇటువంటి సేవా కార్యక్రమాలు చేశారు. అదే సందర్భంలో ఎవరికైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా లేకపోతే వారికి వ్యక్తిగతంగా అంటే మీన్స్ ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అందరూ ఒక ఉమ్మడిగా జనసేన కలిసి ఒక సేవా కార్యక్రమాలు చేయడం ఇవన్నీ మనం చూస్తే కరోనా విషయంలో మరి ఇన్ని సిలిండర్లు పంచిపెట్టారంటే దాదాపు 400 సిలిండర్లు పంచిపెట్టారు, కొన్ని వేల ప్రాణాలు కాపాడడానికి సహాయం చేశారు అంటే నిజంగా అత్యద్భుతం. ఇటువంటి కార్యక్రమాలు ఓన్లీ జన సైనికుల వారే సాధ్యం. ఈ విధంగా జన సైనికులు ఏదో అల్లరి చిల్లరగా కనపడే వ్యక్తిత్వం కాణించి ఒక దగ్గర సేవా కార్యక్రమాల్లో కూడా మీరు దమ్ముగా చేయగలిగిన స్థాయికి నిరూపించుకున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా నేను చెప్తాను ఈ విషయంలో భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకునే దమ్ము ధైర్యం నిజాయితీ ఎవరికైనా ఉందంటే జన సైనికులకి ఖచ్చితంగా చేసుకుంటారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి రాబోయే కాలంలో సీఎం అయ్యేది పవన్ కళ్యాణ్ గారే, దాంట్లో నో డౌట్. ఎందుకంటే ప్రజలు కూడా చూశారు, ఒకప్పుడు అనుభవం ఉన్న నాయకుడు కదా చంద్రబాబు నాయుడు గారికి పాలన ఇచ్చి ఆయన పాలన ఎలా ఉంటుందో అనేది చూశారు. అదే సందర్భంలో బాబు అని అడిగినందుకు సానుభూతితో మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఇప్పుడు చూస్తున్నారు పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఈ రెండూ చూసిన తర్వాత ఈ సాంప్రదాయ పార్టీలు లేకపోతే ఈ కుటుంబ పార్టీలతోటి ఎలా ఉంటుందో పరిపాలన చూసిన తర్వాత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో అనేది కూడా ప్రజలు ఒకటి చూస్తున్నారు.
అందుకనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ కూడా ఏదో ఓట్లు సీట్లు అనే మాటకి పెట్టుకోకుండా ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆశించిన ఫలితాలు రాకపోయినా ఇమీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మళ్ళీ ఆయన తెరుకుని ప్రజలకు సేవ చేయడమే మన రాజకీయం అనే ఉద్దేశంతో, జన రాజకీయమే జనసేవ జనసేన పార్టీ సిద్ధాంతం కాబట్టి దానికి అనుగుణంగానే ఇమీడియట్గా ఇసుక సంబంధించినటువంటి భవన నిర్మాణ కార్మికుల సమస్యతో బయటకు వచ్చి వారి తరపు నిలబడడం, తర్వాత అనేక సందర్భాలు చేనేత కార్మికుల గురించి కావచ్చు, టీచర్ల గురించి కావచ్చు, లేకపోతే కరోనా సమస్యల మీద బాధపడుతున్న అనేకమైనటువంటి వివిధ రంగాల గురించి వారు కావచ్చు అనేక సమస్యల మీద ఆయన మాట్లాడడం, ప్రజలు కూడా చాలామంది ఏదైనా సమస్య వస్తే పరిష్కారం దొరకాలి అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలి లేదా జన సైనికులతో చేయించుకోవాలనేటువంటి భావన కలగడం ఇది రాబోయే రోజుల్లో వచ్చేటువంటి గొప్ప మార్పుకు ఒక సంకేతం. ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా మాట్లాడతాడు. చాలామంది అంటారు ఈయన ఏమైనా సీఎం అవుతారా లేకపోతే ఈయన ఏమైనా అంత సక్సెస్ఫుల్ రాజకీయ అధికారి ఎదుగుతాడా అంటే మాకు నమ్మకం లేదనే మాటలు కొంతమంది ఏదో నిరుత్సాహంతో కొంతమంది మాట్లాడుతున్నారు. వారందరికీ నేను చెప్పదలుచుకుని దోటే పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అవుతే పవన్ కళ్యాణ్ గారికి వచ్చే నష్టం ఏమీ లేదు, ఏమీ లేదు. ఆయనకి ఇంకా చక్కటి వయసు ఉంది, చక్కటి కరిష్మా ఉంది, ఆయన సినిమా తీస్తే కోట్ల రూపాయలు బిజినెస్ అయ్యే మార్కెట్ ఆయనకు ఉంది. నష్టపోయేది ప్రజలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి కానీ ఫెయిల్ అవుతే ఇంకా యువత కొత్తగా రాజకీయాల్లో ఎవరో కూడా రావడానికి సాహసించరు. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అంటే ఇంకా మనం ఈ కుటుంబ పార్టీలకు ఆ పార్టీకో ఈ పార్టీకో ఆ కుటుంబానికో ఈ కుటుంబానికో ఇంకా బానిస బతుకు బ్రతకవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకోవడం, పవన్ కళ్యాణ్ గారిని ఒక ముఖ్యమంత్రిగా చేసుకోవడం అది ప్రజల బాధ్యత, కేవలం జన సైనికుల బాధ్యత మాత్రమే కాదు. అంటే ఈ విధంగా అంటే మనం ఇంకొక ఉదాహరణగా చెప్తున్నాను మీకు, దేశ రక్షణకు సంబంధించి మనం ఏమనుకుంటాం అదేదో సైనికుల బాధ్యత, సైనికులు బోర్డర్లో కాపలా కాస్తారు కాబట్టి జీతాలు తీసుకుంటారు కాబట్టి వారి బాధ్యత అని కాదు, మన ప్రజలందరి బాధ్యత. ఇక్కడ ప్రజలు ప్రభుత్వం అన్ని సైనికులు అందరూ కలిస్తేనే దేశ రక్షణ నిలబడుద్ది. అదేవిధంగా ఈ రోజున ప్రజలు అదేవిధంగా జన సైనికులు అందరూ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటేనే ప్రజాస్వామ్యం నిలబడుద్ది. లేకపోతే ప్రజలు నష్టపోతారు, రాష్ట్రం నష్టపోతుంది, మన భవిష్యత్ తరాలు నష్టపోతారు. అంటే అందుకనే ఈ రోజున పరిస్థితులు అందరూ కూడా ప్రజలు గమనించుకుంటూ వస్తుంటే ఒక పక్కన ఏదో అల్లర చిల్లరగా చేసేటువంటి కార్యకర్తలుగా పేరొందినటువంటి జన సైనికులే కావాలని వేసారు ఆ ముద్ర, వీళ్ళు ఆల్రెడీ చిల్లరగా ఉంటారు సైన్యసలు తీసుకు అధ్యాత్ర ఇచ్చేస్తారు అన్నట్టుగా. అటువంటి వారి కార్యకర్తలు కూడా సేవా కార్యక్రమాలు చేస్తే ఎంత దమ్ముగా చేస్తారు అన్నది అన్నీ చూశారు. కాబట్టి ఖచ్చితంగా జన సైనికులు చేసేటువంటి కృషిని కూడా ఈ రోజున ప్రజలు గుర్తిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఏదైనా ఉందంటే జనసేనకి. ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిత్వం లేకపోతే ఆయన నిజాయితీ లేకపోతే ఆయనలో ఉన్నటువంటి వ్యవస్థల పట్ల ఉన్నటువంటి అవగాహన ఇవన్నీ దగ్గరుండి ప్రత్యక్షంగా గమనించాను కాబట్టి దీంతోపాటు జరుగుతున్న పరిణామాలు అంటే గత ప్రభుత్వం లేకపోతే ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ గమనిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి ప్రజలు కూడా ఆ విధంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి నేను ఖచ్చితంగా మరోసారి చెప్తున్నాను, మనకి భవిష్యత్తులో కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటి నుంచి అన్నీ దానికి అనుగుణమైనటువంటి పరిస్థితులు కూడా మనకి కలిసి వస్తున్నాయి. బీజేపీతో మనం పొత్తు పెట్టుకున్నది కూడా చక్కటి మనకి దానికి ఒక మార్గం సుగమం అయినట్టే. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తుంటే ఎక్కడా కూడా మనకి మీడియాలు లేవు, పేపర్లు లేవు, అయినా కూడా జన సైనికులు ఎంతో కష్టపడి అవి మనకి ప్రచారం కాదు ముఖ్యం, ప్రజల సేవే ముఖ్యం అనుకుని ఉన్న అవకాశాలను బట్టి సోషల్ మీడియాని ఉపయోగించుకుంటా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ విధంగా ఇవన్నీ కార్యక్రమాలు ఏదైతే చేస్తున్నామో అవన్నీ కూడా మంచి కార్యక్రమాలు, ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు కాబట్టి ప్రజలు కూడా గుర్తిస్తారు. కాబట్టి ఖచ్చితంగా జనసేనకి మంచి భవిష్యత్తు ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సందర్భంగా నేను మరొక్కసారి అంటే ఒక పవన్ జనసేన పార్టీలో నాకు అధికార ప్రతినిధిగా నాకు అవకాశం ఇచ్చారు దానికి వృద్ధం చెప్పుకుంటానే పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి, పవన్ కళ్యాణ్ గారు మీరు చేసేటువంటి జన రాజకీయం ఖచ్చితంగా ప్రజలు కూడా గుర్తిస్తారు. మీరు భారతదేశ రాజకీయాల్లోనే నూతన సంఘానికి నాంది పలికినట్టు వ్యక్తిగా చరిత్రలు చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పేసి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ మీకు మరొక్కసారి మా జన సైనికుల తరఫున, నా తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున, మా కుటుంబం తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. నమస్తే.